नमस्ते वेलकम टू जनम माटा। ప్రస్తుతం మనం సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్న మూసాపేట డివిజన్లో ఉన్నాము। 2016లో జరిగిన ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి శ్రవణ్ కుమార్ విజయం సాధించారు। మరి ఇప్పుడు మూసాపేట డివిజన్లో పరిస్థితి ఎలా ఉందో జనం మాట ద్వారా తెలుసుకుందాం రండి। రారణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయ పాసలు ఉంటారు? ఏ పార్టీ అసలు తెలియదు, కానీ మేము టీడీపీ ఏమో టీడీపీకే వేస్తాం సార్। ఇప్పుడు టీడీపీ తెలంగాణలో కొంచెం వీక్ అయింది సార। తెలంగాణ వీక్ అయినా పార్టీ పార్టీ అంతే, వీక్ అవ్వచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు, పార్టీ పార్టీ అంతే, టీడీపీకే వేస్తాం। మరి అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ విజయ అవకాశం ఎంతవరకు? మాకు అధికార టీఆర్ఎస్తో సంబంధం లేదు, మా పార్టీ అంతే। మన దుబాక్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది, ఆ ప్రభావం ఏమైనా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఉంటుంది ఉంటది, టీడీపీ ఆల్టర్ లేని చోట మిగతా యాంటీ టీఆర్ఎస్ అయ్యడానికి జనం చూస్తున్నారు। యాంటీ గవర్నమెంట్ ఎందువల్లే ఉంది అంటే, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే పేదలకి భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ ఇస్తున్నామని చెప్తుంది, ఇలా క్షేత్ర స్థాయిలో ఇవన్నీ వాళ్ళకి అందలేదంటారా? అందలేక మన అందలేక ఒక అనేక చదువుతుంది, మన వరద బాధితులు ఇక్కడ కూడా మోజనాలు కూడా గొడవైంది తీసేవ దగ్గర, అవి ఎంతవరకు చూడాలి ఇంకా। మరి ఇక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కానీ లోకల్ నాయకులు కానీ వీళ్ళంతా ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటుంది? మా కార్పొరేటర్ అయితే 5 సంవత్సరాలు వచ్చాడు మా కార్పొరేటర్ పర్వాలేదు, 90% అయితే ఓకే శ్రవణ్ కుమార్ మాకు కార్పొరేటర్, సగం పనులు అవుతున్నాయి సగం అవ్వట్లేదు, మధ్యవర్తులు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు మేం చెప్పాలంటే, పర్వాలేదు శ్రవణ్ మట్టుకు పర్వాలేదు మాకు। ఇప్పుడు మొన్న కరోనా సమయంలో కానీ వరదల సమయంలో కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం ఈ డివిజన్లో అందరికీ ప్రజలందరికీ అందింది? ఇక అదైతే ఐడియా లేదండి, కాకపోతే అందినాయని కొందరు అంటున్నారు అందలేదని కొందరు అంటున్నారు, అదైతే మనకు ఐడియా లేదు। ప్రస్తుతం ప్రభుత్వం పేదల కోసం మేము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాము, వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా చర్యలు ఇది ఎంతవరకు నిజంగా? నిజము అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, చేపించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది కదండి, చేసేది మట్టుకు బాగానే చేస్తున్నారు కేసీఆర్ గారు, పర్వాలేదు। అది శ్రావణ్ కుమార్కే మనం ఓటు చేస్తాయి, అంటే శ్రీఆర్ఎస్కు, వేరే ఎవరికి చేయరు, మనం చుట్టవాళ్ళు అయితే కూడా వాడికే చేస్తాయి, వేరే ఎవరికి అట్లా ఏం చేయరు మనం। అంటే మీకు ఇప్పుడు ఈ జరిగిన 4 ఏళ్ళలో మీ కార్పొరేటర్ నుంచి అన్ని విధాల సహాయం ఉంది? మన సహాయం ఉన్నాయి, మనకు ఎప్పుడైనా అవసరం ఉండే వాళ్ళకి పిలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చేస్తాయి। ఇప్పుడు ప్రభుత్వ పనితీరు కానీ ప్రభుత్వం పేదల కోసం చేస్తున్న సంక్షేమ విషయంలో కానీ మీరు సంతృప్తిగా ఉన్నారు? ఉన్నాయి వస్తాయి, అప్పుడే అదే నేను చెప్పిన కదా, ఇప్పుడు మనకు మోరీ ప్రాబ్లం ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉన్నాయంటే అప్పుడే ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చి వచ్చేస్తాయి ఇక్కడ వచ్చి, మళ్ళీ మనకు ఇవి మొత్తం తోవి రోడ్ అన్నీ మంచిగా చేసినాం, మనకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మోరీ గురించి, మనకు ఇల్లుకి అయితే కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు ఆయన వచ్చి అడుగుతున్నప్పుడు నేను చెయ్యమంటే చెప్పింది అంతే। అంటే ఇప్పుడైతే టీఆర్ఎస్ బీజేపీకి మంచి పోటీ ఉంది, కానీ మరి ఇంకా టైం కూడా లేదు కదా, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అని అవకాశం లేదు, కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం కారుకే ఎక్కువ ఉంది, కానీ బీజేపీ కూడా కనపడలేదు, అది కూడా ఏది అంటారు కనపడ నీరు అంటారు చూడండి, లేదు అట్లా కింద నుంచి నువ్వురు కప్పిన నిప్పులాగా ఏదో ఆరిపోయిన నిప్పులాగా ఉంది, కానీ అది నిప్పు బాగానే ఉంది, ఆ పార్టీ కూడా బాగానే బలం పుంజుకుని ఎప్పటి నుంచో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆ బీజేపీ లీడర్స్ చేస్తున్నారు, ఇక్కడ అట్లా జరుగుతూ వస్తుంది, కాబట్టి బీజేపీ కూడా చాలా బలంగా ఉంది, దాన్ని ఢీకోవాలంటే కొంచెం కష్టపడవలసిందే, ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది। మొన్న ఈ 10,000 వేస్తామని చెప్పారు, పాప 2-3 రోజులు అందరూ పిల్లల్ని విడిచిపెట్టేసి వాళ్ళని విడిచిపెట్టేసి ఇంటికాడ వెళ్ళారు, తిరిగారు 2 రోజులు, కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు, వాళ్ళకి వస్తాయో రావో తెలియదు, ఎలక్షన్ అయిన తర్వాత మాకు సెంట్రల్ పాయింట్ రాలేదంటారు, ఈ 10,000 అసలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా తెలియదు, స్టేట్ గవర్నమెంట్ ఏమిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తుందో తెలియట్లేదు, కానీ ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు అంటే ఇంకా బాగుంటుంది తెలుస్తుందండి, మనం ఎట్లా అంటాం చెప్పు, ఒకళ్ళకంటే వాళ్ళు కోపం వస్తుంది, మనం ఏం చెప్పలేం, మేమైతే తెలంగాణ వస్తుంది అనుకుంటున్నామండి, ఈ సంవత్సరానికి ఇప్పుడు అన్నీ తీరుస్తుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడా, ఇస్తే కానీ ఆయన గెలిచితే అతనికి ఓట్లు వేస్తామండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేస్తాం, ఇస్తాం, ఎవరికి మంచి చేస్తే వాళ్ళకి ఇస్తామండి, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు
ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళకి ఇస్తామండి. ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండి, తెలుగుదేశం కార్పొరేటర్ ఉండు, తర్వాత టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉండు, ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. ఏ కార్పొరేటర్ వచ్చినా అంతే మరి అది పరి. మరి రానున్న ఈ నాలుగేళ్ల కాలంలో మీరు మీ డివిజన్ నుంచి ఎలాంటి అభివృద్ధి జరగాలనుకుంటున్నారు? అభివృద్ధి రోడ్లు గీట్లు జరగాలి, తర్వాత డ్రైనేజ్ చేయాలి. ముందు డ్రైనేజ్ జరిగితే ఈ వర్షంలో మునిగిపోయినది ఏదైతే ఉందో దానికి సాల్వ్ అవుతాయి. ముందు డ్రైనేజ్ మొత్తం క్లీన్ అయితే ఈ వాటర్ ప్రాబ్లం కానీ వేరే వేరే ప్రాబ్లం కానీ ఇదైతాయి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది ఇక్కడ, చాలా ఘోరంగా ఉన్నది ఇది పరిస్థితి. రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి, రోడ్లు కూడా ఇచ్చేయాలి. పోటీ అయితే ఉంది కానీ ఏ పార్టీని గెలుస్తానని చెప్పాలి అంత ఖచ్చితంగా చెప్పలేదు. మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే మాకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే వేస్తాం ఏదైనా కాంగ్రెస్ అనేది మన ఇష్టం, అది ఏదైనా ఇస్తాం. ఆ విజయం యొక్క ప్రభావం ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదేం పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇక్కడ, దుబ్బాక ఎలక్షన్కి ఇక్కడికి సంబంధమే లేదు. జనసేన కూడా బీజేపీకి మద్దతు అందిస్తాము అని చెప్పి చెప్పింది, జనసేన మద్దతు బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? జనసేన సపోర్ట్ చేస్తే ఇప్పుడున్న కాడి కొద్దిగా బీజేపీ కొద్దిగా అటు ఇటు అయినా ఉన్నది, కానీ జనసేన సపోర్ట్ చేస్తే ఉన్నది గిట ఊడగొట్టుకుంటుంది బీజేపీ. ఇదైతే పక్క సంతృప్తి అంటే అందరూ అంటే కొంతమంది చేసి కొంతమందికి అట్లా ఉంటుంది. మరి రానోళ్ళు ఏమైనా ఇవ్వని ఇవ్వనోళ్ళకి బాధగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు అంటే ఇట్లుగా వర్షాలు వచ్చి ఇల్లే తడిచిపోయినాయి కదా మామూలుగా, మొన్న మరి ఇంతమందికి డబ్బులు వచ్చినాయి కదా మరి రాలేదు కదా, దాని గురించి కూడా అందరికి ఉంది రాలేదు. ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే మీకు న్యాయం జరుగుతుంది అంటే మార్పులే వస్తే బాగుంటుంది కదా అందరూ అనుకునేది, అదే మరి అట్లా ఉంటుంది. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా సత్తా చాటి చాలా పార్టీ చాలా స్థానాలు గెలుచుకుంటామని చెప్తుంది, అది ఎంతవరకు సాధ్యం ఉంటుంది? అది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు, అంటే వస్తుందో లేదో అది నమ్మకం లేదు. ఎందుకంటే చాలా సెంటర్లో వాళ్ళు ఉన్నారు, అది కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళు, అంతే ఇంకా ఏం లేదు. మొన్న దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది, దుబ్బాం అది ఏముండదు. అక్కడ వేరే పరిస్థితి వేరే, ఇక్కడ పరిస్థితి వేరే. ఇక్కడ ఇక్కడ అంటే చాలా దినాల నుంచి చూస్తున్నారు కదా టీఆర్ఎస్ ఏం చేస్తున్నారు, వేరే వేరేలో ఏం చేస్తున్నారు. ఇంతకుముందు ఉంది కాంగ్రెస్ది ఉంది, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పోయింది. చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెసే ఉంది ఈ ఏరియాలో మొత్తం, హైదరాబాద్ ఏరియాలో పి జనార్దన్ రెడ్డి ఉంది కదా, ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు టీఆర్ఎస్కే ఉంది ఎక్కువ. అది మరి హైదరాబాద్ని విశ్వనగరంగా చేస్తామని చెప్పి కేసీఆర్ కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. చేస్తున్నారు కదా వాళ్ళు, పని చేస్తున్నారు, మేము చూస్తున్నాం కదా. 5-6 సంవత్సరాల నుంచి చాలా బయట నుంచి చాలా కంపెనీ నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ పెడుతున్నారు. ఐటీ కూడా మంచి చేశారు, కొత్త తెలంగాణ అయింది, తెలంగాణ అయిన తర్వాత కూడా మంచి చేశారు. ఇంతకుముందు అందరు చెప్పారు తెలంగాణ వస్తే మొత్తం రియల్ ఎస్టేట్ పోతుంది అది ఇది అన్నీ చెప్పారు, అది మొత్తం ఆపోజిట్ అయింది. ఇప్పుడు అంటే మంచి చేస్తున్నారు కదా, పని చేసినప్పుడు కొద్ది అవుతుంది, అందరు చేసే 100% చేయరు, కొద్ది తక్కువ కూడా ఉంటుంది, అది చూసుకోవాలి మనం అంతే. ఇక్కడ ముసాపేట్ డివిజన్ తరపున మేము మ్యాక్సిమం ఇండిపెండెంట్ని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. మా ముసాపేట్ మల్లేష్ యాదవ్కు టికెట్ ఇవ్వలేరు టీఆర్ఎస్ వాళ్ళు, ఆయనతో పాటు మేము బీసీ రాజం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి కార్పొరేటర్ ఒక ఇల్లు కడితే లక్షలు దోసుకున్నారు, పథకాల పైన కమిషన్లు తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఈసారి ఇండిపెండెంట్ మల్లేష్ యాదవ్కు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం బీసీల కోసం చేస్తున్న కార్యక్రమాలు కానీ బీసీల కోసం చేస్తున్న సంక్షేమాలు కానీ ఆ విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారు? 100% లేమండి, ఎందుకంటే బీసీలకు చిన్న చిన్న పోస్టులు ఇస్తారు, అది కూడా మాకు రావాల్సిన 50%కి 1% మాత్రమే ఇస్తారు, అవి చిన్న చిన్న పోస్టులు, అంతకు మించి ఏమీ చేయరు. బీసీల కొరకు పోరాడడానికి నేతలు ఉన్నారు కానీ వాళ్ళని మాట్లాడనియ్యరు, మాట్లాడితే వాళ్ళని పోస్టులకు వెళ్ళి దించేస్తారు. మరి రానున్న ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులను దృష్ట్యా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మ్యాక్సిమం అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే బీజేపీ వస్తుందని మేము అనుకుంటున్నాము. అయితే నేనైతే నా తరపు నుంచి అయితే మ్యాక్సిమం అందరూ ఇండిపెండెంట్లకు ఓట్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి మూసపేట డివిజన్లో జనం మాట ఇలా ఉంది, మరో డివిజన్లో ఓటర్ నాడి ద్వారా మళ్ళీ కలుసుకుందాము. అలాగే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు ఆదాన్.